నేను ఎందుకు న్యాయాధిపతిగా నిలబెట్టాడు తెలుసా? అన్యాయాలు చేస్తావని కదా రాజా, సంసారాల్ని సొసైటీని బాగు చేస్తావు. నేను నిన్ను నిలబెడితే నువ్వే ఇలాంటి ఘాతుకుని చేస్తే ఎట్లా అని అడుగుతున్నాయి. నమ్మిన సైనికుడైనా, అలాంటి నమ్మిన సైనికుడు ఎంత నమ్మినవాడంటే రాజు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి యుద్ధంలో ఎప్పుడు రెడీగుండే అతని కూతురు జీవితాన్ని కాపురాన్ని పాడు చేయడానికి రెడీ అవుతున్నాడంటే కామం తలకెక్కుతాయినట ఏం చేస్తున్నామో ఏమీ అర్థమవుతాడు. అందుకే బుద్ధిశూన్యుడు. మరొక గమనికేంటి చెప్పనా, నన్ను అడిగితే బెత్షెబ గారు కూడా, నాకు తెలిసి మరి ఆమె వయసు చిన్నదో పెద్దదో మనకు తెలియదు కానీ ఒక విధముగా కూతురులా భావించే వయసు ఉంది అప్పటికి దావీదుకి. ఎంత వయసు చెప్పినప్పటికీ సుమారుగా లెక్కలేస్తే 50 సంవత్సరాల చెల్లి. అంత మంచి వయసులో ఉన్నప్పుడు చూడండి, అలాంటి వాడిని ఆ కళ్ళు వదట్లేదంటే, అలాంటి వాడినే కామం పట్టి పీడించేస్తుందంటే యవనస్తులు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఆయనకి బహుమంది భార్యలు ఉన్నారు, అయినా కానీ కామం ఆయనతో చెలగాటం ఆడేస్తుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. చూసారా మంటరకి వెళ్ళిపోయాడు, ఎంత దారుణం అండి. అడుగున ధర్మశాస్త్రాన్ని ఎట్లా మీరేస్తున్నాడో చూడండి. ఒక్కసారి పాపం చేసామో, మరలా చెప్తున్నాను, మరలా ఒక్కసారి మీరు పాపం చేశారో ఇక పాపాన్ని తొక్కుతూనే ఉంటుంది, అది మేము ఈతకు ఎక్కుతూనే ఉంటుంది. ఒక్కసారి మొలకెత్తిందో అది నేను ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో ఊహించడం కూడా కష్టమే. అడుగునా ధర్మశాస్త్రం మీరేస్తున్నాడు. పొరుగువాణిని ఆశించొద్దంటే ఆశించాడు, పొరుగువాణి భార్యను కూడొద్దంటే కూడాడు. ఇదిగో తప్పుడు ఇందుల్లో మద్యపానమైన ఈ వ్యవహారాల్లో ఉండకూడదని ప్రతిష్ఠింపబడిన వ్యక్తులకి ఆజ్ఞలున్నా మీరేశాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, ఇదిగో నరహత్య చెయ్యొద్దని 10 ఆజ్ఞలు ఒక ప్రధానమైన ఆజ్ఞను కూడా మీరేయడానికి రెడీ అయిపోవచ్చు. ఏం జరుగుతుంది, నరహత్య చెయ్యొద్దంటే ఎంత ఘోరమో చూడండి. ఆ నమ్మిన బంటుని, ఆ నమ్మిన స్నేహితుడు లాంటి వాడిని తన చేతిలోనే లెటర్ పెట్టాడట. ఎంత ఘోరమో చూడండి, తన చేతుల్లోనే లెటర్ పెట్టి పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇవ్వడండి. అంతనెంత నమ్మకస్తుడు చూడండి. అక్కడ కూడా జాలి అనిపించలేదండి, దాని అనిపించదండి. ఏమనిపిస్తుందో గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో తల్లి అయినా చెల్లి అయినా భర్త అయినా ఎవరైనా కన్న బిడ్డలైనా ఏం చేస్తారంటే చంపేస్తారు. అవే కేసులు ఇప్పుడండి. ఎందుకు చంపేసింది తల్లిని? వెనక ముందు ఏం ఆలోచించి ఆ టైంలో జాలి కూడా ఉండదు. సొంత బిడ్డల్ని ఎందుకు చంపేస్తాడు? ఇదిగో మొన్నే పక్కింట ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుందట. తల్లి కూతురు తల్లి చేస్తున్న తప్పు చూసేసరికి ముక్క ముక్కలుగా నరికేసి ఆ బేసిన్ ఉంటుంది చూసారా, ఏది ఆ లెటర్న్ బేసిన్లు వేసేసింది. ఎస్టర్న్ ఆ టబ్ ఉంటుంది చూసి అందులో వేసి పడేసింది. వాటర్ వెళ్ళకపోయేసరికి అలా నిల్వ ఉండేసరికి అప్పుడు దొరికింది కేసు. చూసారా ఏమవుద్దయ్య అంటే, ఏమవడమేంటి, ఒక్కసారి మీరు పాపాన్ని పలకరించారో అది మీలోకి వచ్చిందో స్టార్ట్ అవుద్ది అంతేక. ఆ టైంలో ఎవరు అడ్డొచ్చినా చంపడానికి వెనకాడదట మన మనసు. నమ్మిన వ్యక్తిని చంపేస్తున్నారు చూడంటే. ఆవిడికి జాలి లేదు, దావీదు గారికి అంతకన్నా. దేవుడు ఏంటో తెలుసున్నా, ఎలా చేస్తున్నారండి ఇంత ధైర్యంగా అని అడుగుతారు చాలా మంది. అసలు భయం లేదండి వ్యభిచారం చేసే వాళ్ళకంటే. బైబుల్ ఏమున్నదో తెలుసా, వ్యభిచారికట ధైర్యం ఎక్కువట. చాలా మంది తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళకి ధైర్యం ఎక్కడదండి అంటే వచ్చేస్తుందట ధైర్యం. చంపేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే వస్తుంది. ఇటు యజమాన్నే చంపేశారంటే వస్తుందట. వ్యభిచారికి ధైర్యం ఎక్కువట. చేసిన తర్వాత బొంకడం కూడా బాగా అలవాటు అవుద్దట. చేసింది చూడండి, ఇలాంటి స్త్రీ బతుకున్న ఒకటే చచ్చిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మిన యజమాన్ని కానీ నమ్మిన భార్యని కానీ నమ్మిన పేరెంట్స్ని కానీ మోసం చేస్తే నువ్వు మోసపోయి ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు అన్న సంగతి మర్చిపో. వాళ్ళని బాహ్యంగా ఎలాగ చంపేస్తావు, ఆల్రెడీ నువ్వు ప్రభు దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. చూడండి ఏం జరిగిందో, ఆ యుద్ధ వీరిని దారుణంగా ఆ కోటల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఏమైందయ్యా అంటే ఆయన గుండెల్లోకి బాణాలు ఎట్లా దిగిపోతున్నాయి. నేను అనుకుంటాను దావీదు ఆ రోజే, ప్రియా నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా అని అక్కడ అడిగితే రాజా అంతకన్నా నేను అక్కడే చచ్చిపోయే వ్యక్తి అయినా
అలాంటి వ్యక్తిని మోసం చేసి చంపేస్తున్నాడు చూడు. రాజుతో ఉరి అంటాడు, రాజా నేను బతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా? రాజా నీ రక్షణ కొరకు నేను బతుకున్నాను. మా 30 మంది మేము బతుకున్నామంటే ఈ రాజ్యాన్ని మందసాన్ని నిన్ను కాపాడడానికి రాజా, మా ప్రాణం నీ కొరకు. అలాంటి ప్రాణాన్ని ఎలా తీసేస్తున్నాడట? మోసం చేసి తీసేస్తున్నాడు. ఆ రోజు ఆ బాణాలు అక్కడ దిగిపోయాయి. నన్ను అడిగితే దావీదు ఎప్పుడో గుండెల్లోనికి దించేశాడు. నన్ను అడిగితే ఆ బాణాలే నన్ను అడిగితే ఒక విధముగా మంచిదేమో, ఆ వ్యక్తికి అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఈ వార్త తెలిస్తే ఏమైపోదుడో. నన్ను అడిగితే అలా చచ్చిపోయాడు కానీ ఒకవేళ అలా చనిపోకుండా నువ్వు నమ్మిన రాజు ఎలా చేశాడు, నీ కౌగుట్లో ఉన్న భార్య ఎలా చేసిందంటే ఆ బాణాల కన్నా బాధ ఎక్కువ ఉందిలేమో ఎవరికి చేశారా, బతుకుండగా అక్కడే కుప్పకూలిపోతాడేమో. నా భార్య నన్ను మోసం చేసిందా, నా రాజు నన్ను మోసం చేశాడా? ఆ రోజు ఆయన కత్తి చేతులు ఉంటే ఆయన నాయనే చంపుకొని చచ్చిపోతలేదు, అన్యాయంగా చంపేశాడు.